మిత్రులారా ఈ వేదిక మీదకి ప్రొఫెసర్ హరగోపాల్ గారిని ఆకునూరు మురళీకృష్ణ గారిని పైకి రండి సార్ విమలక్క ఇటరామ్ చంద్రకుమార్ గారు కూడా వస్తారు వచ్చిన కూర్చో విమలక్క ఎందుకంటే రామన లోయ గారి సిద్ధాంతం ఏ వేదిక మీద ఒక ఆడ కూతురు కూర్చొనుడో ఆ వేదిక మీద నుంచి ఉపన్యాసం ఇయను అది లోయ గారు అనేవారని ఎప్పుడు జాదవ్ గారు గుర్తు చేసేవారు కాబట్టి ఒక ఒక ఆడ బిడ్డన్న ఉండాలి వేదిక మీద మేడం అయితే ఉన్నారు ఆ అమ్మ మిత్రులారా సార్ చంద్రకుమార్ గారు రావాలి పైకి రావాలి సార్ చంద్రకుమార్ గారు కూడా వచ్చారు మీరు రాకముందే పిలిచినాం మిమ్మల్ని వేదిక మీదకి రావాలి సార్ మధ్యలోకి రండి దండేష్ మధ్యలోకి రండి దండేష్ రండి దండేష్ రండి ఇటు రండి సార్ ఇటు రండి సరే అటు అటు కూర్చో ఇటు రండి సార్ అటు కూర్చో మిత్రులారా తెలంగాణ అనేది ఉత్తగానే రాలేదు రాజకీయ పార్టీలు తలుచుకుంటే అసలు రాలేదు 69 ఉద్యమంలో కూడా విద్యార్థులే మొదలుపెట్టినారు విద్యార్థులు యువకులు నిరుద్యోగులు కార్మికులు మొదలుపెట్టిన ఉద్యమం అది రాజకీయ పార్టీలు మొదలుపెట్టింది కాదు చెన్నారెడ్డి మధ్యలో వచ్చిండు సార్ అది వేరే విషయం 69 వదిలేద్దాం మలిదశ ఉద్యమం కూడా ఎవరు మొదలుపెట్టినరు హైదరాబాద్లో పరిశ్రమలు మూతబడుతుంటే డీ ఇండస్ట్రియలైజేషన్ అవుతుంటే డీ ఇండస్ట్రియలైజేషన్ ఒక పద్ధతి ప్రకారం వరల్డ్ బ్యాంక్ చెప్తే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ మాఫియా పెట్రేగి హైదరాబాద్లో పరిశ్రమలు అన్నింటిని మూసేస్తుంటే తెలంగాణలో పరిశ్రమలన్నీ అడ్డికి పావుచేరు అమ్ముతుంటే ఆల్విన్ ఐడిఎల్ ఐడిపిఎల్ ప్రాగాటూల్స్ రిపబ్లిక్ ఫోర్ డిబిఆర్ఎంఎల్ నేతస్పందిల్ ఆజం జాయిముల్ నిజాం షుగర్స్ సిర్పూర్ కావలసిన రామగుండం పెట్టి అన్ని మూసి పరిస్తున్నారు ఆఖరికి చార్మినార్ కంటే ఎక్కువ ప్రసిద్ధి పొందింది చార్మినార్ సిగరెట్ చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ మూసేసినారు గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ మూసేసినారు ఆజాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కొత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ కాడ్డాన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ శరత్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పటన్చెరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అన్ని శ్మశాన పారిశ్రామిక వాటికలు అన్ని శ్మశాన వాటికలు చేసినారు ఆ సమయంలో కార్మికులు రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఆందోళన చేసినారు దాని నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టింది ఎవరు పుట్టించినారు దీన్ని ధైర్యం ఉండాలని చెప్పడానికి కూడా ఈ ఒకే ఒక పార్టీ ఆ పార్టీ దానికి మద్దతు ఇచ్చింది అది మావోయిస్ట్ పార్టీ విమలక్క కావచ్చు గద్దర్ కావచ్చు బెల్లెల్త కావచ్చు వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చినారు కదా పాటలు పాడినారు కదా ఉత్తగానే వచ్చిందా తెలంగాణ కేటీఆర్ ఎక్కడుండు కేసీఆర్ ఎక్కడుండు బెల్లెల్తను చంపినప్పుడు మారోజు వీరాణను చంపినప్పుడు 16 మందిని భోనగిరిలో చంద్రబాబు నాయుడు పుట్టను పెట్టుకున్నప్పుడు ఎక్కడున్నాడు చంద్రబాబు నాయుడు దగ్గరనే చంద్రబాబు నాయుడు పాదాలు బిసుకుంటున్నారు రాజకీయ నాయకులంతా ఒక్కడు లేడు తెలంగాణ ఉద్యమం మామూలుగా వచ్చిందా ఈ అన్నిటికీ వెన్నుదన్నుగా ఉన్నది ఎవరు ప్రొఫెసర్ కేశరావు జాదవ్ ఎప్పుడొచ్చింది సోషలిస్ట్ పార్టీ 69 ఉద్యమంలో ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన ఒకే ఒక పార్టీ సోషలిస్ట్ పార్టీ పాపం ఆ రోజు బద్రీశాల్ పిత్తి పక్కనే ఉంటుంది జార్జ్ ఫెర్నాండెస్ అందరూ వచ్చి ఇక్కడ మద్దతు ఇచ్చింది కదా ఆ తర్వాతనే తెలంగాణ ప్రయాసంతో వచ్చింది జాతీయ పార్టీ ఒకే ఒక జాతీయ పార్టీ సోషలిస్ట్ పార్టీ ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాలి అప్పుడు జాదవ్ గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా 52 నుంచి ముల్కీ వ్యతిరేక ఉద్యమం నుంచి జాదవ్ గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు ప్రతిరోజు అన్ని పార్టీలను బీజేపీ దగ్గర పోయి పొడుచున్న వాళ్ళను మావోయిస్ట్ పార్టీని పొడిచినారు కాంగ్రెస్ పార్టీని పొడిచినారు అన్ని పార్టీలను పొడుస్తూనే ముల్లుగర తీసుకుని పొడుస్తుండేవాడు ఇంత కష్టం ఉంటే మీరు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా ఎందుకు మౌనంగా ఉన్నారు మౌనం అంటే కుమ్మక్కు కుమ్మక్కు అంటే ద్రోహము ద్రోహం అంటే శిక్షార్హమైన నేరం అని చెప్పి వాళ్ళని బెదిరించేవాడు జాదవ్ గారు అందరినీ మావోయిస్ట్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ దాకా భారతీయ జనతా పార్టీ దాకా 97లో కాకినాడ తీర్మానం జరిగిందంటే దాని వెనుక జాదవ్ గారే ఉన్నారు సోనియా గాంధీ బిల్లు పెట్టిందంటే దాని వెనుక జాదవ్ గారే ఉన్నారు 16 మందిని ఒక్క భువనగిరిలో చంపిస్తే చంద్రబాబు నాయుడు అందరి దగ్గరికి పోయిండు పాపం జాదవ్ ఎక్కడికి పోలే ఆయన ఆఖరికి
నయం నయం అంటే పోలీసోలే నిన్ను చంపేస్తామని జాదవ్ గారిని అంటే ఎవరి చెప్పకుండా ఒక్కడే రైలెక్కి పోయి వాని ఫోన్లో చెప్పి నేను రైల్వే స్టేషన్ ఉంటా భువనగిరి రైల్వే స్టేషన్లో దమ్ముంటే చంపేసి అది మాకు తెలిసింది మేము కూడా పోయిన తర్వాత మేము పోయి ఒక్కడే కూర్చొని ఉన్నాడు పాపం బెల్ వెళ్తాను చంపిన తర్వాత బెల్ ఎందుకంటే బెల్ వెళ్తాడు నా బిడ్డే అని ఎంట తిరిగిండు పాపం గద్దరు తిరిగిండు జాదవ్ గారు తిరిగిండ్రు ఎవరన్నట్లున్నారా ఇప్పుడు వచ్చి ఎవరెవరు ఏమవుతుంది బాలభద్రరాజు పులిని చంపితే పులి నేను చంపినని చెప్పుకోవాలి కానీ పేరుగాడిపోయి నేనే చంపినన్నాడు మరి తప్పు కదా అది కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు రాజకీయ పార్టీలు ఎక్కడ ఉన్నారు ఉన్నాడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడా దానం నాగేందర్ ఉన్నాడా ఎవడో ఒక మంత్రి ఉన్నాడా గంగుల కమలాకర్ ఉన్నాడా వీళ్ళంట ఉన్నది మేమున్నామని చెప్పుకుంటారు మరి అసలైన పాపం వాళ్ళు అమరులు అయిపోయి బిల్లెళ్తే చెప్పుకోదా మా రోజు వీరన్న చెప్పుకోడా ఎవాళ్ళంతా ఎక్కడ చెప్పుకుంటారు మావోయిస్ట్ పార్టీ చెప్పుకోదా ఎవరు చెప్పుకోరు ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఏమైంది ఒక చిన్న చెప్పేసి ఆపేస్తాను నేను అదృష్టం బాగుండి జాదవ్ గారు చనిపోయారు ఆయన అదృష్టం బాగుంది ఆయన బతుకుంటే ఆయన మీద కూడా ఉపా కేసు పెట్టారు ఆయన కూడా ఇప్పుడు ఇగో ఉపా కేసు ఇప్పుడు అరగోపాల్ గారి మీద పెట్టి ఆయన మొదటి నుంచి ఉన్నాడు కదా తెలంగాణ ఉద్యమంలో విమలక్క మొదటి నుంచి ఉన్నది కదా మరి ఉంటుంది అట్లనే ఉంటుంది ఒక చిన్న కథ చెప్పి ఆపేస్తాను నేను రామరావణ యుద్ధం అయింది రాముని పట్టాభిషేకం అయింది హనుమంతుడు నాకేం పని అయోధ్యలో నేను వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటా అడవిలోనే అడవికి వెళ్ళిపోయాడు 10 ఏళ్ళు అయింది 20 ఏళ్ళు అయింది 30 ఏళ్ళు అయింది ముసరుడు అయిపోయాడు చెట్టు ఎక్కలేకపోతుండు పండు కోయేసుకోలేకపోతుండు తినలేకపోతుండు 2 రోజులు ఉపాసం 3 రోజులు ఉపాసం ఎవరో చెప్పినట రాముడు స్వాతంత్ర యోధులకు పెన్షన్లు ఇస్తున్నాడు నువ్వు యుద్ధంలో పాల్గొన్నావు కదా నీకు పెన్షన్ ఇస్తాడు పోయి అడుక్కున్నాడు ఇక తప్పదు కదా తిండి లేదు ఇంకా ఆయన పోయిండు అయోధ్యకు అడుక్కుందామని పెన్షన్ ఇస్తే దరఖాస్తు పెడితే వచ్చేస్తుంది ఆపిండట గేటు దగ్గర ఎవరాయను నేను హనుమంతుడు హనుమంతుడు అంటే ఎవడు మనకు అర్థం కాదు హనుమంతుడు అంటే తెలియదు కదా హనుమంతుడు అంటే ఎవడు నేను ఇట్లా యుద్ధం చేసిన నువ్వు కోతి నువ్వేం యుద్ధం చేస్తావు ముసలండి తెల్లెంటికలు అయిపోయినాయి నేను చేసిన అప్పుడు నమ్మలేదట నువ్వు లోపలికి పోవాలి నేను పోయి ఎందుకు పోతావు దరఖాస్తు పెట్టుకోవాలి పెన్షన్ కోసం నువ్వు ఉత్తనే పోతావా ఎందుకు పోదు లంచం ఇవ్వాలి లంచం ఇస్తే లోపలికి పోతావు అయ్యో ఇదేంది రామరాజ్యం అంటే ఎంతో నిష్టగా ఉంటుంది అనుకుంటే ఇంత దరిద్రం ఏది లంచాలు ఏంది అని లేదు తప్పదు నా దగ్గర ఏముంది ఆ బొచ్చు అన్నట్టు ఆ బొచ్చు ఉంది కదా ఇంకేంది మొత్తం అరే బొచ్చు పీకండి రా ఇది విగ్గులు అమెరికాలో విగ్గులు పనికి వస్తాయి అంటే మంచిది ఒరిజినల్ ఇది పీకండి ఆయన అడగకుండానే పీకేస్తున్నారు మొత్తం ఓబ్బో అయ్యో అంటుంది రక్తం కారుతుంది బొబ్బలెక్కుతున్నాయి వింటలేరు మొత్తం గుట్ట బేరికపోయిందట ఆ ఇప్పుడు నువ్వు అన్నారట లోపలికి ఆ నొప్పిలో బయట లోపలికి పోగానే ఆయన కోపం వచ్చింది కోపం వచ్చేది ఇంకా తిరిగి అడిగిందట ఇంత అన్యాయం ఉంటుందా ఇంత లంచగొండుతానమ్మా ఇట్లా ఏడిపిస్తారు ఆనాడు స్వాతంత్ర యోధుల్ని నేను పోయి రామునికి చెప్తానట అనగానే పట్టుకున్నారట పట్టుకొని జైల్లో పెట్టినట ఇంపర్సనేషన్ కేసు వీడు కోతి వచ్చిండు హనుమంతుడు అని చెప్పుకుంటుండు అని జైల్లో పెట్టిండు ఇప్పుడు హనుమంతుడు ఇంకా జైల్లోనే ఉన్నాడు దొంగలందరూ అధికారంలో ఉన్నారు రాక్షసులు ఉన్నారు అధికారంలో ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతున్నది మరి సార్ మీద ఊపా కేసు పెట్టకపోతే ఏం చేస్తారు విమలక్క మీద పెట్టకపోతే ఏం చేస్తారు హనుమంతుడు జైల్లో ఉంటాడు రాక్షసులు మంత్రులు అవుతారు ఇది ఈరోజు జరుగుతున్నది నేను రామాయణం చెప్పినందుకు ఏం బాధపడద్దు రామాయణం కథ ఊరిక కథగానే చెప్తున్నా అందుకని మిత్రులారా మనం జాదవ్ గారిని గుర్తు చేసుకోవడం ఏంటి ఏంటంటే ఆయన ఏ రాజ్యం కోసం కలగన్నాడు ఏ ప్రజా తెలంగాణ కోసం కలగన్నాడు ఏ ప్రజాస్వామిక తెలంగాణ కోసం కలగన్నాడు ఆ తెలంగాణ మనం సహకారం చేసుకోవాలి లేకపోతే ఇట్లనే ఉంటుంది మనది కూడా తప్పే పోరాటం చేసిన వాళ్ళది అందరూ తప్పే మనంతా పాల్గొన్నామంటే తిడతారు మనల్ని రేపు పాల్గొని దొంగల చేతిలో పెట్టినని తిడతారు రేపు అందుకని చోరతంత్రం నుంచి మళ్ళా ప్రజాతంత్రం వైపు క్లెప్టోక్రసీ నుంచి డెమోక్రసీ వైపు తెలంగాణను తీసుకొని పోవాలి లేకపోతే మనం కూడా సహనేరస్తులం అవుతాం అందుకని మనం మౌనంగా ఉండొద్దు మౌనం కుమ్మక్క అవుతుంది దానికోసమని ప్రతిరోజు స్మరించుకోవాలి చివరికి ఒక్కటి చెప్తా నేను గుజరాతీలో ఒక పద్యం ఉంది దాని అర్థం ఏంటంటే తెలుగులో మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్ళున్నాయి పిండి ఉంది పిండితోటే కదా అప్పుడు చేసుకో నీళ్ళున్నాయి పిండి ఉన్నది కానీ ఆత్మను శుద్ధి చేసుకోవడానికి ఏమున్నది నీళ్ళు లేవు పిండి లేవు పిండి లేదు ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మహనీయుల జ్ఞాపకాలు ఉన్నాయి వాళ్ళని గుర్తు చేసుకుంటే కాలే కారే కన్నీళ్ళు ఆత్మను శుద్ధి చేస్తాయి వాళ్ళని గుర్తు చేసుకొని కర్తవ్య దీక్ష మళ్ళొకసారి గుర్తు చేసుకోవాలి దానికోసమని సమావేశం పెట్టినాము సోషలిస్ట్ పార్టీ ఉద్యమంలో ఉన్న వాళ్ళు చాలామంది వచ్చిండ్రు గోపాల్ సింగ్ ఉన్నాడు అసలు ఆయన పైల్వాన్ ఆయన పైల్వాన్లు మౌనంగా ఉంటారు ఏం చెప్పరు సైలెంట్ స్ట్రాంగ్ మన్ చుప్ ఆరుస్తాం చుప్ ఉంటారు పైల్వాన్లు
అసలు మహాయోధుడు అయినా చెప్పడు అయినా జడ్జి కోర్టు నుంచి న్యాయవాదే కదా. ఇప్పుడు మా చంద్రశేఖర్ గారు ఎప్పుడు జాదవ్ గారి దగ్గరనే ఉంటుండే, ఆయన అడ్వకేటే. నారగోని గారు, జిఎం అంజయ్ గారు వాళ్ళ మామగారు, ఆయన ఎప్పుడు ఆయన సోషలిస్ట్ పార్టీలోనే ఉండే. ఇట్లా తలుచుకుంటే అందరూ మా రామదాస్ అన్న ఎంతమంది ఉన్నారు ఇక్కడ, పేర్లు అన్నీ చెప్పలేను. మా గోపాల్ గారు ఎప్పుడు కేసు గోపాల్ ఆయనతోటే ఉంటుండే. ఇట్లా అంతా అనేక మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మళ్ళీ పునర్నిర్మాణం, తెలంగాణ పునర్నిర్మాణం వైపు తీసుకొని పోవాలి. దానికోసం మేమంతా మేమైతే ఉంటాం మేము వెంట. ఈరోజు మనం జాదవ్ గారిని గుర్తు చేసుకోవడం అంటే ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన కూడా బతుకుంటే పాపం ఉపా కేసులు ఉండేవాడు, జైలు ఉండేవాడు, ఊచలు లెక్క పెడుతుండేవాడు. వీళ్ళిద్దరు పాపం హరగోపాల్ గారు, విమలక్క, వాళ్ళిద్దరిని మనం కాపాడుకోవాలి. అందరిని కాపాడుకోవాలి. తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళందరినీ కాపాడుకోవాలి. కాకపోతే మనం కూడా నేరస్తులైతాము. చంద్రకుమార్ గారు మన ఇంటుంటారు, ఆకునూరు మురళి గారు, వారికి అపారమైన అనుభవం ఉంది, పరిపాలన అనుభవం. వాళ్ళందరిని అడిగి ఏం చేద్దామో. బంగారు తెలంగాణ అంటే అది కంగాలు తెలంగాణ అయింది, ప్రజల తెలంగాణ అనుకుందాం. దానికి బాటలు వేయడానికి మనందరం అడుగులు ముందుకేద్దాం. నమస్కారం. ముందు చంద్రకుమార్ గారు సార్కి ఇంకో ప్రోగ్రాం ఉన్నది. చంద్రకుమార్ గారు మాట్లాడిన తర్వాత తక్కినలు మాట్లాడదాం. సభాధ్యక్షులు, మిత్రులు, పాశం యాదగిరి గారు, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ఏంటిదో మనకు పాశం గారి మాటలలో తెలుస్తూ ఉందన్నట్టు. జాదవ్ గారిని మేము చూడకపోయినా, నేను ఆయనతో మాట్లాడకపోయినా కూడా పాశం యాదగిరి యొక్క మాటలతోటి, ఆయన యూట్యూబ్లో మాట్లాడిన మాటలతోటి జాదవ్ గారి యొక్క స్వభావం ఏంటిదో కళ్ళకు కట్టినట్లు కనబడే విధంగా పాశం యాదగిరి గారు మాట్లాడినారంటున్నాను. ఆయన ఎన్నైతే కొన్ని విషయాలు తెలుసో సిటీ గురించి, మా ఆదిలాబాద్ జిల్లా గురించి కూడా మాట్లాడుతూ ఉంటే అక్కడ నదులు ఉపనదులు ఆయనకి ఎన్ని తెలుసు, నాకు తెలియనివి కూడా ఆయనకు తెలుసు, యాదగిరికి తెలుసు అంటారు. మరి ఇవాళ గౌరవనీయులు పెద్దలు హరగోపాల్ గారు ఉన్నారు, నిరంతరం ప్రజల హక్కుల కోసం, ప్రజాతంత్ర హక్కుల కోసం పోరాడుతూ వస్తున్నారు. ఇంత వయసులో కూడా మాకంటే చాలా పెద్ద ఆయన, ఇంత వయసులో కూడా ఇంకా నిరంతరం ఆ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. మరి మరొక మిత్రులు మాకు ఆకునూరి మురళి గారు, ఇటీవలనే ఆకునూటి మురళి గారు ఇట్లా ఇట్లా మతోన్మాదానికి వ్యతిరేకంగా, అదేవిధంగా అవినీతి పరులకు వ్యతిరేకంగా ఒక జాగో తెలంగాణ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా ముందుకు పోదామని చెప్పేసి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మరి ఒక ఆఫీసరు రిటైర్మెంట్ అయిన తర్వాత, రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఈ విధంగా ప్రజల కోసం పనిచేయడం అనేటువంటిది చాలా అరుదు కనిపిస్తూ ఉంది. వాస్తవంగా న్యాయం కోసం, ప్రజల హక్కుల కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరికీ మనం మద్దతు తెలపాల్సినటువంటి అవసరం కూడా ఉందన్నట్టు. మరి అదేవిధంగా చాలామంది మా విమలక్క గారు ఉన్నారు, మరి ఇప్పుడు కూడా ఆమె పాడుతూ ఉంటే అభిమానులు గంతులేసి ఎగురుతూ ఉంటారు. ఇప్పటికీ ఆ స్వరము, ఆ పాట మా అందరిని కూడా ఆకర్షిస్తూనే ఉంది. మరి చాలామంది సభ లోపల ఉన్నారు, మిత్రులు నారోగని గారు, నాగరాజు గారు, గోపాల్ సింగ్ గారు, చంద్రశేఖర్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరికీ పేరు పేరున హరి, అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. కొంతమంది పేర్లు తెలియవు, క్షమించాలా, దానిలో జ్ఞాపకం లేదు కొంతమంది. ఏదేమైనా జాదవ్ గారి యొక్క స్వభావాన్ని గురించి మనం చూస్తే అన్నిటికంటే నాకు ఆకర్షించినటువంటి విషయం, మహబూబ్నగర్ జిల్లాలో కరువు వచ్చినప్పుడు ఆయన అంబలి కేంద్రాలు నిర్వహించడం. ఆకలి అంటే ఏంటో తెలిసి ఉండాల. అంబలి కేంద్రాలు నిర్వహించాలనే ఆలోచన ఎవరికి వస్తుందంటే ఆకలి అంటే ఏంటో తెలిసిన వాళ్ళకే వస్తుందన్నట్టు. మనిషి అన్నిటికంటే ముఖ్యం ఆహారం. మనమే చూడండి, ఇవాళ పొద్దు నుంచి ఏం తినకపోతే సాయంత్రం మన పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసు. కానీ ఈ దేశంలో ఇప్పటికీ ఆకలి చావులు జరుగుతూ ఉన్నాయి 70 సంవత్సరాల తర్వాత. అంటే ఆదివాసీలు, గిరిజనులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తూ ఉంటే, వలస కార్మికులు ఆహారం లేకుండా 100 కిలోమీటర్లు నడిచిపోయినటువంటి దేశం లోపల కనీసం ఒక రైలు సౌకర్యం కూడా కల్పించిన ప్రభుత్వాలు ఉన్నాయి, బస్సులు కూడా ఇవ్వని ప్రభుత్వాలు ఉన్నాయంటే మరి ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో ఆలోచించాలా? అలాంటి మనిషి ఆకలిని గుర్తించినటువంటి మహానుభావుడు జాదవ్ గారు, ప్రొఫెసర్ జాదవ్ గారు. మరి అదేవిధంగా ఆయన జీవితాంతం ఒకసారి ఆయన జీవితాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించి చూసినట్లయితే ఆయన
అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నప్పుడు ఉన్నటువంటి స్కేల్ ఆయన జూనియర్లకు ప్రమోషన్స్ వచ్చాయి ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళకు ప్రమోషన్స్ వచ్చాయి కానీ ఆయనకు ప్రమోషన్ రానటువంటి పరిస్థితుల్లో మరి చివరకు ఆయనను హరగోపాల్ గారి వాళ్ళ ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది అలాంటి పరిస్థితుల్లో కూడా నాకు కావాల ప్రమోషన్ ఆయన ఎవ్వరి దగ్గర కూడా బోలే నాకు ఫలానా పోస్ట్ ఉండని ఇవాల ఏది ఎక్కడికి వెళ్ళి దొర విలుస్తుండడం చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే క్షమించాలా దొర దగ్గరికి వెళ్ళి పిలుపు వస్తాయాలు పోయి గమ్మున వీళ్ళు పక్కన కూర్చోండి పనులు చేయించుకోవాలని చూసే వాళ్ళు ఉన్నటువంటి సమాజంలో పట్ల ఏ రోజు నాకు ఈ పదవి కావాలా ప్రమోషన్ కావాలని అడగనటువంటి తన స్వార్థాన్ని ఏమాత్రం చూసినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి జాదవ్ గారు దాని లోపల మరి ఇంకొక విషయం ఏంటంటే మొహమాటం గోపాల్ గారికి తెలుసు సింగ్ చాలా మంది తెలుసు ఏమి మొహమాటం ఉండేది కాదట ఆయన ఏది వ్యక్తి దగ్గర ఎంత పెద్దవాడైనా ఏ తప్పున్నా ఎవరు తప్పు మాట్లాడినా కూడా డిస్కషన్లో ఇది నువ్వు మాట్లాడే తప్పు అని అన్నాడు తప్పించి ముఖ ప్రీతి కోసం ఆయన సంతోషపరచడం కోసం కాంప్రమైజ్గా మాట్లాడడం అనేది ఆయన స్వభావం కాదు అది కూడా చాలా గొప్ప విషయమే అందులో మరి ఈరోజు మనం ఏదుందో అలాంటి వాళ్ళని తలుచుకొని ఈ తెలంగాణ ఉద్యమంలో మరి అలాంటి వాళ్ళ నాయకత్వం వహించినటువంటి వారు ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి ఆ రోజు ఎంతమంది ఉద్యమాలు చేస్తున్నారు ఎంతమంది లాఠీ దెబ్బలు తిన్నారు ఎంతమంది పిల్లలు ఫైరింగ్లో చనిపోయినారు 69 మూమెంట్లో కూడా కనుక చూసుకున్నట్లయితే మరి జైల్లోకి పోయిన వాళ్ళు ఎవరు కేసులు ఎవరి మీద అయినాయి ఇందాక పాశం యాదగిరి గారు చెప్పినట్లు కష్టాలు ఎవరి సుఖాలు ఎవరి భోగాలు ఎవరి త్యాగాలు ఎవరి త్యాగం ఎవరు చేసినారు ఇవాళ ఎవరు భోగిస్తున్నారు మనం ఏం చేయాలా అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనందరం కూడా ఏంటంటే ఏదో వయసు అయిపోయింది పెద్దగా అయిపోయినాం మనం చేతులు ముడుచుకొని కూర్చోవాలా అనేది సరి అయినటువంటి ఒక విధానం కాదు మనం ఏ రోల్ ప్లే చేయాలో సమాజంలో ఆ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది తప్పనిసరి ఒక సాటిస్ఫాక్షన్ మనకు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలా మరి ఇవాళ ప్రభుత్వాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే ఇవాళ ప్రొఫెసర్ల మీద ప్రొఫెసర్ హరగోపాల్ గారి మీద కూడా ఒక రకమైనటువంటి ఒక పూర్తి అబద్ధం కేసు పూర్తి తప్పుడు కేసు పెట్టడం అనేటటువంటిది ఇది ప్రజలందరూ కూడా ఖండించాల్సినటువంటి విషయం అన్నట్టు ఇవాళ మేధావుల మీద ప్రొఫెసర్ల మీద కేసులు పెడుతున్నారంటే ఎవరు మాట్లాడకుండా చేద్దామనేటటువంటి ఒక కుట్ర తప్పించి దానిలో మరొకటి ఏమీ లేదు అసలు ఎవరు ఎవరు మాట్లాడతారు సమాజంలో కాస్త చదువుకున్న వాళ్ళు మేధావులు తెలిసినటువంటి వాళ్ళు అన్యాయము అన్యాయం అని చెప్పేసి మాట్లాడద్దంటే ఇక వాక్ స్వతంత్రానికి అర్థమే ఉన్నది రాజ్యాంగంలో అర్థమే ఉన్నది మాట్లాడే హక్కు ఉన్న దానికి అర్థమే ఉన్నది ఆర్టికల్ 19(1)కు అర్థమే ఉన్నది కాన్స్టిట్యూషన్ తీసేస్తేంది మొత్తం కావాలంటే అందుకని ఏంటంటే ఆ మాట్లాడే హక్కు నేను ఆయన భావాలతో వ్యతిరేకించచ్చు లేదా విమక్క భావాలతో వ్యతిరేకించచ్చు భావాలకు అది వేరే విషయం ఏది ఏకీభవించడం ఏకీభవించకపోవడం వేరే విషయం కానీ మాట్లాడే స్వేచ్ఛను కనుక గొంతు నొక్కుదామని కనుక ఎవరైనా అంటే మట్టుకు దాన్ని మట్టుకు నేను ఖచ్చితంగా ఖండిస్తున్నా దానికి వ్యతిరేకంగా మనం నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నా ఇవాళ కేసీఆర్ గారికి గవర్నమెంట్కు అదే పోలీస్ స్టేషన్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఒక్కసారి ఆలోచించుకోమని వాళ్ళకి చెప్తా ఉన్నా మీరు కేసు విత్డ్రా చేసుకోవడం అది అన్ని విధాలా మంచిది ఒక ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఏమాత్రం విలువ ఉన్నా ఏమీ మీరు చేయాలనుకున్నా కూడా ఇలాంటి కేసులు విత్డ్రా చేయాలని చెప్పి చెప్తూ కేశవరావు జాదవ్ ఆశయాల కోసం మరొకసారి మనందరం కూడా మన తెలంగాణ నిజమైన తెలంగాణ కోసం స్వచ్ఛమైన తెలంగాణ కోసం న్యాయమైన తెలంగాణ కోసం త్యాగాలు చేసే తెలంగాణ కోసం పోరాడ తెలంగాణ కోసం మనందరం నిలబడాలని చెప్పి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు నాకు ఒక స్టేట్ కమిటీ మీటింగ్ ఆల్రెడీ జరుగుతోంది వివిధ జిల్లాలకు వెళ్ళి వచ్చున్నారు 10:30 నుంచి మీటింగ్ జరుగుతోంది కొందరికి 12:30 1:00 పోయేది ఉన్నది దయచేసి క్షమించాలా నేను వెళ్ళేసి వస్తాను జస్టిస్ చంద్రకుమార్ గారు రామ్ మనోహర్ లోయ గారు ది స్ట్రగుల్ ఫర్ సివిల్ లిబర్టీస్ అని బుక్ రాశారు వారికి జాదవ్ గారు కూడా దగ్గర వారు రామ్ మనోహర్ అందుకని వారికి ఈ సందర్భంగా ఒక మెమెంటో లాగా
అడ్వకేట్ 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 ఆయన జాదవ్ గారు పోయినాక బెంగ పెట్టుకున్నారు సార్. మిత్రులారా, గోపాల్ సింగ్ గారు దో మినిట్ దో లవ్స్ గోపాల్ సింగ్ గారు వచ్చి పైకి వచ్చి మాట్లాడాలి. साथियों, श्री पाशम यादगिरी जी, प्रोफेसर हरगोपाल जी, विमलक्का गारू और यहाँ पर उपस्थित सभी साथियों, आज हम लोग श्री केशवराव जाधव जी को स्मरण करने के लिए यहाँ पर जमा हुए हैं. उनकी लाइफ देखे तो एक संघर्षपूर्ण लाइफ रही. कभी वो परिवार के बारे में नहीं सोचे, अपने फैमिली के बारे में नहीं सोचे. जितना उनको सैलरी आती थी वो पूरा किताबें खरीदने में या मैगजीन छापने में या मैगजीन निकालने में खर्चा कर देते थे. उनके परिवार वाले, मैं उनके साथ कम से कम 71 से मैं अटैच था, तो मैं को देखता था. उनके परिवार वाले उनसे नाराज़ रहते थे, फैमिली वाले, लेकिन वो कभी भी पीछे नहीं हटे. मैगजीन निकालते रहे, युवा पोराटम पत्रिका निकाले, फिर बाद में और एक मैगजीन निकाली इंग्लिश में. काफ़ी आंदोलन के ऊपर, सामाजिक कार्यों पर वो अपना पूरी सैलरी लगा देते थे और हम नौजवानों को आगे बढ़ाते, इंकरेज करते थे कि भाई आओ, तुम लोग मीटिंगों में जाओ. सोशलिस्ट पार्टी का कैंप बनारस में हो रहा, इलाहाबाद हो रहा, वो अपना जेब से हमारे टिकट लगाते थे, रेलवे टिकट लगा के हमको वहाँ भेजते थे. तो आज जो भी हैदराबाद में, तेलंगाना में लोहिया साहित्य या लोहिया लिटरेचर या लोहिया विचारधारा जो भी स्थापित हुई, तो उसका पूरा श्रेय श्री केशवराव जाधव जी को जाता है. उन्होंने अपना जिंदगी पूरा, और वो अनकॉम्प्रोमाइजिंग आदमी थे किसी भी विषय पे. हम देखते थे दिल्ली में भी जॉर्ज फर्नांडिस के साथ, राजनारायण जी के साथ, वो कभी कॉम्प्रोमाइज नहीं करते थे, बहस करते रहते थे. जनता पार्टी के टाइम में भी अगर वो कॉम्प्रोमाइज़ कर लेते तो हो सकता जनता पार्टी में राज्यसभा मेंबर बनते या पार्लियामेंट मेंबर बनते. और वैसे ही यहाँ तेलंगाना आंदोलन में भी उन्होंने कॉम्प्रोमाइज़ नहीं किया और अपने इशू पे, अपने सिद्धांतों पर वो लड़ते रहे. लड़ते हुए आखिर में उन्होंने अपने प्राण त्यागे. तो साथियों, आज हम सब लोग उनकी आत्मा को शांति के लिए जमा हुए हैं और हमारा उनको ट्रिब्यूट यही हो सकता है कि उनके बताए हुए सिद्धांतों पर आगे चले और एक नया तेलंगाना बनाने के लिए संघर्ष करें. धन्यवाद. निजमें गोपाल सिंग गारु चेप्पिनट्टु जाधव गारु एवरिनि पड़ते वाळ्ळनि उतिकेसेवारु. इंदिरा गांधी आमे कनिपिस्ते नीकु डब्बुलु उन्नायि, अधिकारं उंदि, प्रधानमंत्रिवि, एमर्जेंसी बेड् अंदरिनि नेडिपिंचावु अनि आमेनि उतिकेवाडु. మల్లనేవాడు నీ మీద పోటీ చేసిన ఆయన ఒక్క పైసా లేదు, బ్యాంకులు ఏమీ లేదు, నిన్ను ఓడించింది కదా రాజనారాయణ, ఓడించింది కదా అని చెప్పి అనేవాడు. రాజనారాయణ కనిపిస్తే ఏమనేవాడు, నువ్వు గొప్ప త్యాగపురుషుని అనుకుంటున్నావా, నీ భార్యను వదిలేసినావు, వదిలేస్తే గొప్ప నువ్వు అయిపోతావా, ఆమె హక్కులు ఏమైపోతాయి, భార్య హక్కులు ఏమైపోతాయి అని అందరి ముందు వాదం. నువ్వు అంత గొప్ప నువ్వు ఎట్లయినవా, నీ భార్యకు అన్యాయం చేసి అని ఎవరు కనిపిస్తే వాళ్ళను ప్రతి ఒక్కరిని అడగడమే పని. గోపాల్ సింగ్ గారు చెప్పినట్టు ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఆయన ఎప్పుడు చెప్పాడు, క్రిటికల్ థాట్ ఇస్ సెంట్రల్ టు అకాడమిక్స్. నేర్చుకోవాలంటే విమర్శనాత్మకంగా ఉండాలి విద్యార్థులకు. ప్రతి ఒక్కరు విమర్శించాలనేవాడు. నేను తప్పు చేస్తున్నాను కూడా విమర్శించండి, నేను కూడా నా కుటుంబాన్ని తప్పు చేస్తున్నా అనేవాడు, ఒప్పుకునేవాడు. కానీ మీ అందరు వాళ్ళని మేము తీసుకొని పోయేవాళ్ళము. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నారాజు ఉండేవాళ్ళు, ఎప్పుడు చూసినా మమ్మల్ని చాలా కోపంతో చూసేవాళ్ళు. పట్టించుకోలేదు, బిడ్డలు పట్టించుకోలేదు, పెళ్లి గురించి పట్టించుకోలేదు, భార్యను పట్టించుకోలేదు. ఆయన మేము ఆయన అడిగినాం మరి అంటే అది కరెక్టేనయ్యా, దానికి కారణం మీరే అని చెప్పేవాడు మమ్మల్ని. అది పాపం అట్లాంటి వాళ్ళు ఇప్పుడు రేరు కనిపించరు అసలు. తెలంగాణ అంటేనే త్యాగం కదా. అయితే మిత్రులారా, ఇక్కడ మన నారగోని ఉన్నాడు, 2 నిమిషాలు నారగోని, విఆర్ నారగోని. ఇక్కడ మధ్యలో వస్తే కెమెరా ఎదురుకుంటారు మీరు. వారు అంజయ్య గారు, పాపం జిఎం అంజయ్య గారు, సోషలిస్ట్ పార్టీ జాదవ్ గారి వీరి మామగారు చాలా కష్టపడి అడ్డగుట్టలు ఎన్ని ఎన్ని గుడిసెలు ఎన్ని పోరాటాలు, పాపమా అన్నిట్లోనూ నారగోని ఉన్నాడు వాళ్ళ మామతో పాటు.
లేద్దామా దాం సాధిద్దాం సదాం సాధిద్దాం ఈరోజు కేశవరావు జాదవ్ గారి 5వ వర్ధంతి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాల్లో భాగస్వామ్యం అవుతున్నటువంటి పెద్దలు మరి పాశం యాదగిరి గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి హాజరైనటువంటి పెద్దలు ఉద్యమకారులు మేధావులు సోదరి సోదరులారా కేశవరావు జాదవ్ గారితోటి నాకు 1985-86 దాదాపు అక్కడి నుంచి ప్రారంభమైంది ఎందుకంటే మా మామగారు జిఎం అంజయ్య గారు సోషలిస్టు పార్టీలోనే రామ్ మనోహర్ లోయ శిష్యులు ఆయన దగ్గర ఆయన బీరువా నిండా లోహియా పుస్తకాలే ఉండేది ఎక్కడ సికింద్రాబాద్లో ఏ ఉద్యమం జరిగినా 10,000 మంది 15,000 మంది తోటి మీటింగులు పెట్టగలిగినటువంటి సత్తా వారికే ఉండేది అంటే లోయియా ఇస్టులకే సికింద్రాబాద్ అనేది ఒక పెద్ద కేంద్రంగా ఉండేది అందరూ బద్రి విశాల్ పిట్టి కానీ జార్జ్ ఫెర్నాండెస్ వీళ్ళంతా రామ్దాస్ గారు ఇక్కడే ఉన్నారు వీళ్ళదంతా ఒక బలమైనటువంటి టీం కాబట్టి నాకు అప్పుడు బాగా ఈ సోషలిస్ట్ సిద్ధాంతం గురించి బాగా అవగాహనకు వచ్చింది అంతకుముందు నేను కమ్యూనిస్ట్ ఉద్యమంలో 10 సంవత్సరాలు పనిచేశాను కానీ లోయియా గురించి మాకు తెలియదు ఇంకా లోయియా గురించే కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి లోతుగా తెలియదు అంబేద్కరిజం అంటే తెలియదు ఈ కుల వ్యవస్థ అంటే కూడా తెలియదు కానీ మేము చాలా తేలికగా తీసుకునే వాళ్ళం సోషలిస్ట్ సిద్ధాంతాన్ని కూడా ముందు నేను తెలియదు కాబట్టి సునాయాసంగా వ్యతిరేకించేవాళ్ళం గుడ్డిగా కానీ వీళ్ళతోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత జాదవ్ గారితోటి చాలా సందర్భాల్లో మాట్లాడిన తర్వాత అప్పుడు గుర్తించడం ప్రారంభించడం జరిగింది లోయ అనే వ్యక్తి నిజంగా బడుగు బలహీన వర్గాలకు 60% టికెట్లు ఇవ్వాలి ఈ దేశాన్ని వాళ్ళే పరిపాలించాలి అని మొత్తం ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఏదైతే జనతా పార్టీ జనతాదళ్ ఉత్తర భారతదేశంలో లోయ యొక్క ప్రభావంతో అనేక రాష్ట్రాల్లో ములాయం సింగ్ యాదవ్ కానీ అంతకుముందు చరణ్ సింగ్ కానీ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ కర్పూరి ఠాగూర్ కానీ ఒక కొత్త తరమే నార్త్ ఇండియా అంతా చుట్టుముట్టేసింది లోయ వాదమే ముందు ఈ కుల వ్యవస్థలో కొంచెం లిబరేట్ కావటానికి ఆ మాత్రమైన మార్పులు రావటానికి కారణమైంది కాబట్టి అలాంటి సిద్ధాంత భూమికలో కేశవరావు జాదవ్ లాంటి వ్యక్తులు ఇక్కడ దాన్ని ఒక పునాదిగా చేసుకొని యూనివర్సిటీలను అయితే ఆయనది ఒక పెద్ద టీమే ఇంటలెక్చువల్ టీమే జాదవ్ గారిది అన్ని వర్గాలతోటి అన్ని రకాల ఉద్యమాలతోటి తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఉద్యమం అదేవిధంగా ప్రజాతంత్ర ఉద్యమాలన్నిటిలో పౌర హక్కుల ఉద్యమాల్లో కూడా ఆరితేరి అసలు ఒక పునాది ఆయన చూస్తే వ్యక్తిగానే ఉండేవాళ్ళు కానీ నిరంతరం చర్చలు నిరంతరం గ్రూపులు ఇవన్నీ కూడా జరిగేది ఆ పెద్ద నిజంగా అది ఒక బేస్గా తయారైంది తెలంగాణ రాష్ట్రంలో ఈ చాలామంది ఆయన యొక్క శిష్యరికంలో ఉన్న వాళ్ళే అనేక ఉద్యమాల్లో నాయకత్వం వహిస్తున్నారు బెల్లయ్య నాయకులు లాంటి వ్యక్తులు చాలామందిని చూశాను దాదాపు 20-30 మంది ఉన్నారు కాబట్టి అంత మహత్తరమైనటువంటి మరి సిద్ధాంత భూమికను భావజాలాన్ని వెదజల్లినటువంటి వ్యక్తి ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయి మరి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలితరం ఉద్యమకారుల్లో మళ్ళీ మలితరం దాంట్లో కూడా పునాదిగా ఉండి మొత్తానికి ఏంటిది అని అంటే రాష్ట్రం ఏర్పడింది మనం అందరం కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అయితే రాలేదు తెలంగాణ రాష్ట్రం అయితే ఏర్పడింది కానీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పూర్వకాలం ఉన్నటువంటి కొన్ని వర్గాలు కొన్ని కులాలే మళ్ళీ పెత్తనం చేస్తున్నాయి అధికారాన్ని కబ్జా పెట్టడం జరిగింది ధనిక వర్గాల పాలనగా మార్చివేయటం జరిగింది కుటుంబ పాలనగా మార్చివేయటం జరిగింది ఒక రకంగా చెప్పాలి అని అంటే మళ్ళీ రాచరికపు పాలన యొక్క చిహ్నాలే మళ్ళీ కనిపిస్తున్నాయి మొత్తం కేసులు పెట్టడం అసలు ధర్నా చేసుకునే అవకాశం లేదు బహిరంగ సభ పెట్టుకునే అవకాశం లేదు బహిరంగ సభకు కోర్టుకెళ్ళి ప్రతిసారి అనుమతి తెచ్చుకోవాల్సినటువంటి దుష్ట పరిస్థితి ఎమర్జెన్సీ కాలం నాటి నిజంగా అలాంటి చీకటి పరిస్థితులు ఉత్పన్నమైనాయని అనిపిస్తుంది పైకి చూస్తే అంత బాగున్నట్టుగానే ఉంది కానీ లోపల చాలా ఘోరమైనటువంటి పరిపాలన జరుగుతుంది మరి మనలాంటి వాళ్ళ మంతరం కూడా ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 2-3 వర్గాల చేతుల్లో ఒక కుటుంబం చేతుల్లో ఉన్నటువంటి ఏదైతే పొలిటికల్
కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పవర్ ఏదైతే ఉందో ఈ రెండింటిని పెకలించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అప్పుడే కేశవరావు జాదవ్ గారి యొక్క ఆశయాలు, ఆయన కోరుకున్నటువంటి కోరికలు నెరవేరటానికి అవకాశం ఉంది. అలాంటి సత్తా మన దగ్గర ఉంది. ప్రజా వ్యతిరేకత కూడా ప్రారంభమైంది. దానికి ఒక సమన్వయం చేసి దానికి ఒక రూపం ఇస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మనమందరం కూడా కష్టపడితేనే మరి కేశవరావు గారి ఆశయాలను సాధిస్తాము అని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జయ పులే, జయ భీం, జయ భారత్. థ్యాంక్ యూ గారు. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే ఏం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఉద్యమకారులను బుల్లెట్లతో రాళ్లతో కొట్టిన వారి చేత అమరవీరుల స్థూపాలను కూడా ప్రారంభిస్తున్నారు అంటే మరి మనం ఎక్కడికి పోతున్నాము? వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మరి మేధావులు వీళ్ళంతా కూడా మరి చూస్తూ ఊకుంటున్నారు. మరి నిజంగా నాకైతే ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఎంత పనిచేసినారు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అనుకున్నాను, తెలంగాణ ఉద్యమకారుడిగానే అనుకుంటున్నాం. కాబట్టి మరి ఇవాళ మరి కేశవరావు జాదవ్ గారు త్యాగాలతోటి వారిచ్చిన స్ఫూర్తితోటి ఎంతోమంది ఉద్యమాలకు వచ్చి ఇలా తెలంగాణ సాధిస్తే ఒక్క కల్వకుంట్ల కుటుంబమే మా నాన్న లేకపోతే తెలంగాణ రాకపోవని కొడుకు చెప్పుకుంటున్నారంటే ఇట్లా ఇది ఈ రకంగా ఉంది. మరి ఉమ్మడి రాష్ట్రంలో లేని విధంగా ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా చేస్తుండ్రో. నిన్న ఉపా కేసుతోటి మరి 150 మంది మీద, చనిపోయిన వాళ్ళ మీద, జడ్జీల మీద కూడా కేసు పెట్టిండ్రంటే మరి ఈ సమాజం ఇప్పుడు పౌర సమాజం కదలవలసిన అవసరం ఉంది. ఈ కుటుంబం మీద పోరాటం చేయవలసిన అవసరం ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు అద్దంకి దయాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోష్ తగ్గినట్టుగా అనిపిస్తే ఈ సమావేశానికి నేను హాజరై మాట్లాడే అర్హత కలిగి ఉన్నందుకు ధన్యుణ్ణి. ఇంత పెద్ద ఉద్యమ నేపథ్యం ఉన్న చాలామంది నేను ఇక్కడ చూస్తున్నా కాబట్టి, ప్రొఫెసర్ హరగోపాల్ గారి నుంచి మొదలు పెడితే, మురళి గారి నుంచి మొదలు పెడితే, వీరు మొట్టమొదట ఉద్యమాలకు తీసుకొచ్చిన వారు. అక్కడ నాకు శ్రీధర్ దేశ్ పాండే గారు కనపడుతుండు, నాగరాజు గారు, నారగోని గారు మేము కలిసి ఉన్నాం. పెద్దోడైతే రాజకీయ కార్యాచరణలో మాతో కలిసి ఉన్నాడు. ఇక మిగతా వాళ్ళంతా మురళీధర్ దేశపాండే గారు, మురళీ దేశపాండే గారు అక్కడనే కలిసినాం. మొట్టమొదటిసారి తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ అని చెప్పి ఏర్పాటు చేసి పాశం యాదగిరి గారు, హనుమానులు గారు, ఆకుల భూమయ్య గారు గ్రీన్ ఛానల్లో మొదట పెట్టినప్పుడు అప్పుడు నేను గౌరవ కేశవరావు జాదవ్ గారిని చూసే భాగ్యం కలిగింది. అక్కడి నుంచి అప్పుడు కోదండరామ్ గారు వారు కూడా కలిసి ఉండేది, విమలక్క కూడా వచ్చింది అక్క. వారి నిబద్ధతకు నిశ్చేష్టం అయ్యేది మేము ఆన్ డాట్. అంటే మీకు 5:00 అంటే 5:00 వచ్చి కూర్చునే ఒక నిబద్ధత. తర్వాత పూజ్యులు, గౌరవనీయులు, ఇప్పుడు మన మధ్యన లేని ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసినాం. అప్పుడు అక్క కూడా ఉండే, అక్కడ కూడా వారితో వారు కన్వీనర్గా, వారు చైర్మన్గా ఉండే, వారితో కలిసే భాగ్యం కూడా అక్కడ కూడా కలిసిన తర్వాత ఉద్యమ నిజాయితీని, ఉద్యమ నీతి కంటే కూడా ఉద్యమం ఎట్లా నిజాయితీగా ఉండాలనో ఒక ఏమంటాం మొదటి నాగలి ఎట్లా ఉంటుందో ఆయన ముందు నాగలి కట్టుకుంటూ పోతుంటే ఫాలో అవుతున్న పరిస్థితి మేము గమనించినాం. చిన్నపిల్లలం అప్పుడు ఇంకా మేము పాశం యాదగిరి గారు మాకు, నాకు, బెల్లయ్యనాయక్ గారికి, మా అందరికి కొంత గైడ్ చేస్తుండే. తెలంగాణ అంటే అప్పుడప్పుడే తెలుస్తున్న రోజులు అవి మాకు, మాలాంటి వాళ్ళకు. కానీ కొండలక్ష్మణ్ బాబూజీ గారికి, జాదవ్ గారికి సత్యాగ్రహం వస్తే మాకు నాలుకెళ్ళేది. వారిద్దరు సమౌజ్జీలు, సందర్భంలో వ్యవహరించాల్సిన తీరును జాదవ్ గారు చెబుతుంటే అప్పుడప్పుడు కంటెంట్ చేసేవారు చైర్మన్గా వారు. ఎవరు? కొండలక్ష్మణ్ బాపూజీ గారు. లేదు ఇదే అంటే ఇదే అంటే ఇద్దరు నిజాయితీ పరుల మధ్యన వచ్చిన సమస్యను పరిష్కరించడానికి ఆ స్థాయి మాకు లేదు. పోనీ ఒక గంట తర్వాత మళ్ళీ ఛాయ్ బిస్కెట్ తర్వాత వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళిద్దరే సముదాయంకి వచ్చేవాళ్ళు. అంటే అలాంటి వాళ్ళ మధ్యన పనిచేసే ఒక అదృష్టం కలవడమే కాకుండా
నిజాయితీతో కూడిన ఉద్యమ నేపథ్యం ఉన్న ఉద్యమకారులు ఇక్కడ కనబడడం కూడా మా దయానంద్ అన్న కూడా వచ్చినట్టుంది ఇప్పుడే. ఇలాంటి త్యాగాల పునాదుల మీద తెలంగాణ నిర్మింపబడితే అలాంటి వ్యక్తుల యొక్క త్యాగం గుర్తు చేసుకుంటే జయశంకర్ సారు, అంతకుముందు గుర్తు చేసుకుంటే మాకు పరిచయం లేని జనార్దన్ రావు గారు, ఇంకా చాలామంది చరిత్రలో ఉన్నట్టుగా నేను వింటుంటా. సరే, ఆ సందర్భాలు ఏవైనా తెలంగాణ ఏర్పడింది అనే ఒక వాస్తవికతను మాత్రమే అంగీకరించడానికి మనం సిద్ధపడుతున్నాం, కానీ తెలంగాణ కోరుకున్న లక్ష్యాల వైపు అమరవీరుల ఆకాంక్షల వైపు మాత్రం ముందుకు పోవట్లేదు అనేది రమారమి మనకున్న ఒక అంచనా. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, సరే ప్రమాదవశాత్తు కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నేను, యాక్సిడెంటల్ కాంగ్రెస్ మెన్ నేను. ఆ రోజుల్లో కోదండరామ్ గారితో కూడా కొట్లాడినాం, సార్ పోస్ట్ తెలంగాణ ఇష్యూస్ మీద మనం కొట్లాడకపోతే తెలంగాణ తెచ్చుకున్నందుకు కూడా ఉండదు అని చెప్తే దాకర్ అందరు అన్ని రాజకీయ పార్టీలు అకామిడేట్ అవుతారు, నువ్వు కూడా ఏదో ఒక దాంట్లో చూసి ఇరికైపో అంటే పోయి. నేను అప్పుడు సోనియా గాంధీ గారు పిలవడం వల్ల పోయినాం, కానీ ఎప్పటికి కూడా నికార్సైన ఉద్యమకారులు బతికే ఉంటారనే విషయాన్ని మీ ద్వారా తెలియడం కాదు, మీరు ఏమి ఆశిస్తారో ఏ పార్టీలో ఉన్నా కూడా అదే రీతిన జాదవ్ గారి యాదిలో, జాదవ్ గారిని గుర్తుపెట్టుకునే యాదిలో డెఫినెట్గా ఆయన మాకు లీన్ ఇటుపోయినప్పుడైనా అలాంటి వ్యక్తులు గుర్తొస్తారు. ఈ సందర్భంలో ఈ ఖచ్చితమైన సమయంలో జాదవ్ గారు లాంటి వ్యక్తులు ఉంటే ఎటు డ్రైవ్ చేసేటోళ్ళు. ఇప్పుడు ప్రజానీతి వైపే ఎక్కువ, రాజనీతి అంతా కూడా రాజకీయ ఎత్తుగడల్లో భాగం చూస్తున్నాం కదా, రాజకీయాల్లోకి రాకుంటే బాగుండు అని అనుకుంటున్నాం, కానీ రాజకీయాలు ఇట్లా ఉన్నందుకు కూడా బాధపడుతున్నాం. ఇంకా మీరు చూసే రాజకీయాల కంటే లోపల అన్ని పార్టీలు, ఒక్క కాంగ్రెస్ పార్టీనో ఇంకో పార్టీ కాదు, ప్రతి రాజకీయ పార్టీ ఎత్తుగడల్లో రాజనీతి ఉండట్లేదు, ప్రజానీతి అసలు ఉండట్లేదు. కాబట్టే ప్రజా ఉద్యమకారులు రాజనీతిని ఒక డిసైడ్ డిక్టేట్ చేసే ఒక వ్యవస్థ రావాలని కోరుకుంటున్నాం. నేను అంటున్న ఒక మాట, చాలామందితో నేను మాట్లాడుతున్నప్పుడు దాయకర్ నువ్వు కూడా ఫక్త్ రాజకీయ నాయకులు అయిపోయినావు అంటే మరి ఏం చేయాలి, బహురూపులేశం వేస్తున్నాం, ఏ వేషం ఎక్కడికి పోతే అక్కడ, ఏడికి పోతే ఆ పాట పాడాల్సి వస్తున్నది. కానీ ఇది నిజాయితీతో కూడిన ఉద్యమ వేదిక. నేను ఈరోజు ఇక్కడికి రాలేకపోతే నిజంగా కూడా అటుపోతున్నావు ఇటుపోతున్నావు వారికి తెలుసు నేను ఎటుపోతున్నాను, ఎటుపోతున్నా కూడా ఇటొకసారి వచ్చిపో అని అన్నాడు, తప్పకుండా మీకోసం వచ్చిపోతా అని అని చెప్పి. ఎందుకంటే ముందుగాల నేను ముందు మాలమానాడు, తెలంగాణ మాలమానాడని ఏర్పాటు చేసుకుని ఒక కుల ఉద్యమాలు చేస్తున్న క్రమాన్ని పాశం యాదగిరి లాంటి వాళ్ళే మమ్మల్ని గౌరవించి కుల ఉద్యమాలైనా సామాజిక ఉద్యమాలైనా రాజకీయ ఉద్యమాలైనా ప్రజాస్వామ్యయుతంగా ఉండాలంటే అందరితో కలవాలని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చినందుకు పాశం యాదగిరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి మహనీయుని నిజంగా నిక్కచ్చిగా ఉన్న వాల్యూమ్నంతా వాడి చెప్పగల నిజాయితీ పరుడు ఎవరైనా ఉందంటే అది ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు. వారి సంచి వెంట మేము తలకాయ పెట్టి ఉండడం కూడా మాది గొప్పే. ఆయన దెబ్బకేసిన సంచి వెనుక మేము తలకాయ పెట్టి ఉన్నాం ఒకరోజు అంటే కూడా ఈ జ్ఞాపకం మీతో యాది చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చిందంటే కూడా అంతకంటే గొప్ప ఏం లేదు. వారి తర్వాత మాకంతో ఎంతో ఎక్కువ సమయాన్ని ఇచ్చుడు కాకుండా మాకు ఉద్యమాలు నేర్పినాడు మా ప్రొఫెసర్ కోదండరామ్ గారు. వారికి సమస్యలు వచ్చినప్పుడల్లా మేము సంప్రదింపుల్లో వారితోనే జేఏసీలో అన్ని రాజకీయ పార్టీలు ఉండేది కాబట్టి సమన్వయం అనేది వారికి పెద్ద తలనొప్పిగా మారేది. ప్రత్యేకించి మిలియన్ మార్చి సాగరం అప్పుడైతే కోదండరామ్ గారు మరి ఆ మధ్య నిద్రపోయిందో లేదో నాకు తెలియదు. ఆ రోజుల్లో నైట్లో మార్నింగ్లే మంటలు లేచేయి, మరి రాత్రులు ఎట్లా ఉండేదో అలాంటి వాటి పట్ల కూడా. ఇంకో కొత్తది ఏంటంటే వారిద్దరికి, జాదవ్ గారికి వారికి భావసారూప్యత ఉన్నప్పటికి కూడా వైరుధ్యాలు ఉండేది, వైరుధ్యాల్లో కూడా కలిసి పనిచేయగలిగినరు. అటు తర్వాత కేశవరావు జాదవ్ గారు వెళ్ళిపోయిన తర్వాత దానికి విచిత్రం ఏంటంటే నన్ను కన్వీనర్గా చేసిండు కొండ లక్ష్మణ్ బాపూజీ. చిన్నోన్నైనా సరే చిన్న సంఘం అయినా సరే నన్ను వారు ఉన్నారు, మా నారగోని గారు ఉన్నారు. ఎందుకు సార్ అని అంటే లేదు కింది వర్గాలకు అట్టడుగు వర్గాలకు ఇవ్వాలన్నప్పుడు జాదవ్ గారు ఫోన్ చేసి దాన్ని ఒక నిజాయితీగా కొనసాగించే ప్రయత్నం చేయండి, వారి కోపం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ధర్మాగ్రహం లక్ష్మణ్ బాపూజీ గారికి వచ్చినప్పుడు నువ్వు సముదాయించుకోగలవని చెప్పిండు. కాబట్టి వారి తర్వాత ఆ కన్వీనర్ పోస్ట్ నాకు రావడం అయితే నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. భవిష్యత్తులో వారి స్ఫూర్తితో డెఫినెట్గా మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.
తెలంగాణ జై తెలంగాణ థాంక్యూ దయాకరన్న ఇది ఒకడే కాదు ఎందుకంటే తెలంగాణ కొరకు త్యాగాలు చేసిన పెద్దలను ఈ పాలకులు మర్చిపోయేలాగా చేస్తున్నారు కాబట్టి వీరి పేరు మీద జయశంకర్ సార్ కావచ్చు కేశరావు జాదవ్ గారు కావచ్చు మరి కాళోజి నారాయణరావు కావచ్చు ఇంకా అన్ని పెద్దలు కూడా ఒక సమిష్టిగా వేదిక చేసుకొని వీరి జయంతులను వర్ధంతులను ప్రతి సంవత్సరము మనమంతా కూడా ఒక కమిటీలాగా ఏర్పడి నిర్వహించుకుంటే బాగుంటుందనేది అభిప్రాయము ఇప్పుడు మరి కేఎన్ రామదాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా నేను నిలబడలేను కాబట్టి కూర్చునే మాట్లాడతా నేను కూర్చునే మాట్లాడతా జై తెలంగాణ జై భీమ్ యాదగిరి గారు చెప్పినట్టు సోషలిస్ట్ పార్టీ ఒకటే నేషనల్ పార్టీ అది ఆల్ ఇండియా తెలంగాణ కావాలని రిజల్యూషన్ పాస్ చేసింది అది 1970 పూనా కాన్ఫరెన్స్లో నేను మన జడ్జి గోపాల్ కృష్ణ జడ్జి గోపాల్ జడ్జి కృష్ణ కాదు మేమందరం సురమౌళి కేశవరావు జాదవ్ మేమంతా పూనాకి వెళ్ళినప్పుడు రాత్రి 12 గంటలకు రిజల్యూషన్ పాస్ చేశారు కేశవరావు జాదవ్ స్టూడెంట్ లీడర్ నుంచి చనిపోయే వరకు ఉద్యమకారుడు ఆయన 1952 నాన్మూల్కి మూమెంట్ నుంచి 1969 మూమెంటు 95 మూమెంటు 201 మూమెంట్ అన్ని మూమెంట్లో కేశవరావు గారే ఉన్నారు కేశవరావు జాదవ్ ఒకడు మన సురమౌళి గారు మన జిఏ మంజయ్య గారు వాళ్ళకి పోరాటమే వాళ్ళ ఊపి పోరాటం లేకపోతే ఉడుకునే వాళ్ళు గారు కేశవరావు జాదవ్ అందరి ప్రాణాలను కాపాడే మనిషి ఇంకో కూర రాజన్న గద్దరు ఇంద్రారెడ్డి వీళ్ళందరినీ టీచర్ ఈయన ఇంగ్లీష్ టీచర్ ఉండేప్పటికే వీళ్ళందరినీ దగ్గర తీసి మాట్లాడేవాడు ఇంద్రారెడ్డిని మాత్రం వెంగళరావు పిలిపించి ఈయన చంపేస్తాం జాగ్రత్త బయటికి వెళ్ళొద్దంటే ఈయన హోటల్లో పెట్టి చాలా రోజులు కాపాడాడు గదరన్నను నయీం చంపుతారన్నప్పుడు నేను కేశవరావు జాదవ్ ఇద్దరు మన అడ్వకేట్ దగ్గరికి పోయి బోనాల కృష్ణరావు దగ్గరికి పోయి అంటే అరే నువ్వు గద్దర్ అంటే ఏమనుకుంటున్నావు ఒక లీడరు ఎమ్మెల్యే మినిస్టర్ కాదు ఆయనను చంపినామంటే నీ మూమెంట్ కాదు నీ ఫ్యామిలీ అంతా కైపోతుంది నా ముందే వార్నింగ్ ఇచ్చిండు నయీంను కేశవరావు జాదవ్ గురించి చెప్పానంటే ఒక్క విషయం కాదు ఎవరినైనా ఒక లోయ్యం తప్ప ఎవరినైనా ఎదిరిస్తాడు ఆయన ఆయన ముంగట జార్జ్ ఫెర్నాండెస్ అంటాడు నువ్వు మనసులో చూసి మాట్లాడతావు మనసులో ఎక్కువ కనలవడానికి ఎక్కువ మాట్లాడతావు అది కాదు నువ్వు అందరినీ క్రిటిసైజ్ చేస్తాడు ఒకరిని ఇదిలతోడు కాదు ఏ పార్టీని వదలడు ఆయన తెలంగాణ అంటే ఆయనకు ప్రాణం తెలంగాణ గురించి ఎప్పుడు రాత్రి 12 గంటలకు కానీ లేవు లేచి మాట్లాడే తెలంగాణ కర్ణ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ పెడతాడు 50 మంది వచ్చినా కాన్ఫరెన్స్ కంటిన్యూ చేస్తాడు క్యాన్సిల్ చేయడు కేశవరావు జాదవ్ నేను ఒక మాట చెప్పాలంటే మన తెలంగాణకు మూల పురుషుడు ఆయన్నే జయశంకర్ కన్నా ఎక్కువ ఆయనదే అవగాహన ఉన్నది హలో నా హెల్త్ బాగలేదు నేను ఎక్కువ మాట్లాడలేను కేశవరావు జాదవ్ నేను ఇద్దరము ఎన్నో టూర్లు వెళ్ళాము ఢిల్లీకి వెళ్ళాను ఎక్కడని ఎవరినైనా కానీ ఎదిరిస్తాడు ఢిల్లీలో కానీ ఎవడు ఎంత పెద్ద లీడర్ ఉండని జై భీమ్ జై తెలంగాణ థ్యాంక్ యూ రామదాస్ గారు ఇప్పుడు కేశవరావు జాదవ్ గారి శిష్యుడు దామోదర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు 2 నిమిషాలు సార్ చాలామంది వక్తలు ఉన్నారు దయచేసి ఏమనుకోవద్దు రండి పెద్దలు కోదండరామ్ గారు మురళి గారు పాశ్చిమ యాదగిరి గారు ఇంకా పెద్దలంతా ఇక్కడ ఉన్నారు వన్నాల శ్రీరాములు గారు తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కేశవరావు గారిది చాలా కీలకమైన పాత్ర వారు ఒకసారి చెప్తుంటే విన్నాను నిజాం జమానాలో కూడా వాళ్ళు సిటీ కాలేజ్ స్టూడెంట్స్గా డైలీ ప్రొసెషన్ తీసేదంట స్టూడెంట్స్గా ఉన్నప్పుడు సిటీ కాలేజ్ నుంచి కోటి వరకు ఆ ప్రొసెషన్లో అంత స్టూడెంట్స్ ఏముంటే గవర్నమెంట్ ఎన్నడూ కూడా వాళ్ళను అబ్స్ట్రాక్ట్ చేయకపోయేదని చెప్పేవారు అయితే రోజు అట్లా ఒక 40 డేస్ చేసాం మేము అప్పుడు ఉద్యోగాల గురించి
ఇట్లాంటి వాటి గురించి నిజాం జమానాలు అంటే అట్లాంటి కృషి వారిది విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే దాని కొరకు పనిచేశారు. నేను 95-96 నుంచి వారిని తెలంగాణ ఉద్యమంలో దగ్గర నుంచి గమనించే అవకాశము నాకు దక్కింది. వారు ఒక్కరు ఎవరు రాకపోయినా వారు ఒక్కరైనా తిరిగేవారు. అట్లా కొన్నిసార్లు మాతో పాటు తిరిగేవారు. ఒకసారి నేను వారు కలిసి రాజా రామేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళాం, మీరు ఎందుకు ఉద్యమానికి సహకరించడం లేదు, మీరు పాత తెలంగాణ వాది మీరు అంటే, వారు నా నుంచి అయ్యే సహాయం అంతా చేయడానికి నేను ముందుకుంటానని చెప్పారు. ఇట్లా ప్రతిరోజు నిరంతరం వారికి అలాంటి ఆలోచన ఉండేది. వారు ఎంతోమందిని మోటివేట్ చేశారు, ఉద్యమానికి ఎంతోమంది సహాయ సహకారాలు తీసుకున్నారు. ఒకసారి బేగం బజార్లో ఒక మీటింగ్ పెట్టాడు, అక్కడ ఒక లోయ హాల్ అని ఉంది, అక్కడ బాబురావు గారు వీరు అందరు కలిసి మీటింగ్ చేశారు. వారు నిరంతరం ప్రతిరోజు స్టూడెంట్లను, రాజకీయ నాయకులను, వ్యాపారస్తులను అందరినీ కలిసేవారు. ఒకరోజు ప్రొఫెసర్ మసోన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకుపోయినారు మమ్మల్ని. ఆ నారాయణగూడ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ ఎదురుగా అక్కడ ఉండేది. ఎందుకు మీరంతా ఉట్టిగా కూర్చుంటున్నారు, మూమెంట్లు ఎందుకు రావడం లేదని అట్లా వారు డైలీ కొందరిని ఉద్యమంలో తీసుకొని రావడానికి వాళ్ళు ప్రయత్నం చేసేవారు. వారి కృషి చాలా గొప్పది. వారు అన్ని విధాలుగా తెలంగాణ ఉద్యమానికి ఈరోజు అట్లాంటి వాళ్ళని ప్రభుత్వం విస్మరి జోష్ తగ్గినట్టుగా అనిపిస్తే ఈ సమావేశానికి నేను హాజరై మాట్లాడే అర్హత కలిగి ఉన్నందుకు ధన్యుణ్ణి. ఇంత పెద్ద ఉద్యమ నేపథ్యం ఉన్న చాలామంది నేను ఇక్కడ చూస్తున్నా కాబట్టి, ప్రొఫెసర్ హరగోపాల్ గారి నుంచి మొదలు పెడితే, మురళి గారి నుంచి మొదలు పెడితే, వీరు మొట్టమొదట ఉద్యమాలకు తీసుకొచ్చిన వారు. అక్కడ నాకు శ్రీధర్ దేశపాండే గారు కనపడుతుండు, నాగరాజు గారు, నారగోరి గారు మేము కలిసి ఉన్నాం, పెద్దోడైతే రాజకీయ కార్యాచరణలో మాతో కలిసి ఉన్నాడు. ఇక మిగతా వాళ్ళంతా మురళీధర్ దేశపాండే గారు, మురళీదేశపేట గారు, అక్కడనే కలిసినాం. మొట్టమొదటిసారి తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ అని చెప్పి ఏర్పాటు చేసి పాశం యాదిగారు, యాదగిరి గారు, హనుమానులు గారు, ఆకుల భూమయ్య గారు గ్రీన్ ఛానల్లో మొదట పెట్టినప్పుడు అప్పుడు నేను గౌరవ కేశవరావు జాదవ్ గారిని చూసే భాగ్యం కలిగింది. అక్కడి నుంచి అప్పుడు కోదండ రామ్ గారు వారు కూడా కలిసి ఉండేది, విమలక్క కూడా వచ్చింది అక్క. వారి నిబద్ధతకు నిశ్చేష్టం అయ్యేది మేము ఆన్ డాట్. అంటే మీకు 5:00 అంటే 5:00 వచ్చి కూర్చునే ఒక నిబద్ధత. తర్వాత పూజ్యులు, గౌరవనీయులు, ఇప్పుడు మన మధ్యన లేని ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసినాం. అప్పుడు అక్క కూడా ఉండే, అక్కడ కూడా వారితో వారు కన్వీనర్గా, వారు చైర్మన్గా ఉండే,
వారితో కలిసే భాగ్యం కూడా అక్కడ కూడా కలిసిన తర్వాత ఉద్యమ నిజాయితీని ఉద్యమ నీతి కంటే కూడా ఉద్యమం ఎట్లా నిజాయితీగా ఉండాలనో ఒక ఏమంటం మొదటి నాగలి ఎట్లా ఉంటదో ఆయన ముందు నాగలి కట్టుకుంట పోతుంటే ఫాలో అవుతున్న పరిస్థితి మేము గమనించినాం చిన్న పిల్లలం అప్పుడు ఇంకా మేము పాశం యాదగిరి గారు మాకు నాకు బెల్లయ్యనాయక్ గారికి మా అందరికి కొంత గైడ్ చేస్తుండే తెలంగాణ అంటే అప్పుడప్పుడే తెలుస్తున్న రోజులు అవి మాకు మాలాంటి వాళ్ళకు కానీ కొండ లక్ష్మణ్ బాబూజీ గారికి జాదవ్ గారికి సత్యాగ్రహం వస్తే మాకు నాలుకెళ్ళేది వారిద్దరూ సమౌజ్జీలు సందర్భంలో వ్యవహరించాల్సిన తీరును జాదవ్ గారు చెప్తుంటే అప్పుడప్పుడు కంటెంట్ చేసేవారు చైర్మన్గా వారు ఎవరు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు లేదు ఇదే అంటే ఇదే అంటే ఇద్దరు నిజాయితీ పరుల మధ్యన వచ్చిన సమస్యను పరిష్కరించడానికి ఆ స్థాయి మాకు లేదు పోనీ ఒక గంట తర్వాత మళ్ళీ ఛాయ్ బిస్కెట్ తర్వాత వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళిద్దరే సముదాయంకి వచ్చేవాళ్ళు అంటే అలాంటి వాళ్ళ మధ్యన పనిచేసే ఒక అదృష్టం కలవడమే కాకుండా నిజాయితీతో కూడిన ఉద్యమ నేపథ్యం ఉన్న ఉద్యమకారులు ఇక్కడ కనబడడం కూడా మా దయానందన్న కూడా వచ్చినట్టుంది ఇప్పుడే ఇలాంటి త్యాగాల పునాదుల మీద తెలంగాణ నిర్మింపబడితే అలాంటి వ్యక్తుల యొక్క త్యాగం గుర్తు చేసుకుంటే జయశంకర్ సారు అంతకుముందు గుర్తు చేసుకుంటే మాకు పరిచయం లేని జనార్దన్ రావు గారు ఇంకా చాలామంది చరిత్రలో ఉన్నట్టుగా నేను వింటుంటా సరే ఆ సందర్భాలు ఏవైనా తెలంగాణ ఏర్పడింది అనే ఒక వాస్తవికతను మాత్రమే అంగీకరించడానికి మనం సిద్ధపడుతున్నాం కానీ తెలంగాణ కోరుకున్న లక్ష్యాల వైపు అమరవీరుల ఆకాంక్షల వైపు మాత్రం ముందుకు పోవట్లేదు అనేది రమారమి మనకున్న ఒక అంచనా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు సరే ప్రమాదవశాత్తు కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నేను యాక్సిడెంటల్ కాంగ్రెస్ మెన్ నేను ఆ రోజుల్లో కోదండరామ్ గారితో కూడా కొట్లాడినాం సార్ పోస్ట్ తెలంగాణ ఇష్యూస్ మీద మనం కొట్లాడకపోతే తెలంగాణ తెచ్చుకున్నందుకు కూడా ఉండదు అని చెప్తే దయాకర్ అందరు అన్ని రాజకీయ పార్టీలు అకామిడేట్ అవుతారు నువ్వు కూడా ఏదో ఒక దాంట్లో చూసి ఇరికైపో అంటే పోయి నేను అప్పుడు సోనియా గాంధీ గారు పిలవడం వల్ల పోయినాం కానీ ఎప్పటికి కూడా నికార్సైన ఉద్యమకారులు బతికే ఉంటారు అనే విషయాన్ని మీ ద్వారా తెలియడం కాదు మీరు ఏమి ఆశిస్తారో ఏ పార్టీలో ఉన్నా కూడా అదే రీతిన జాదవ్ గారి యాదిలో జాదవ్ గారిని గుర్తుపెట్టుకునే యాదిలో డెఫినెట్గా ఆయన మాకు లీన్ ఇటు పోయినప్పుడైనా అలాంటి వ్యక్తులు గుర్తొస్తారు ఈ సందర్భంలో ఈ ఖచ్చితమైన సమయంలో జాదవ్ గారు లాంటి వ్యక్తులు నేను చూసుకోవాలి నా మొక్కల్ని నేను చూసుకోవాలి అది మనస్తత్వం థ్యాంక్ యూ గోపాల్ గారు ఇప్పుడు ఇంద్రవెల్లి రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా ఇంద్రవెల్లి రమేష్ పెద్దలారా ఉద్యమకారులారా ప్రజా గాయనులారా ప్రజా నాయకులారా నాకు కేశవరావు జాదవ్ గారి మీద అంత పెద్ద ఆయన మీద మాట్లాడడానికి అర్హత ఏమిటంటే ఒక 15 రోజుల ముందే అంతకుముందు ఆయన చనిపోయిన 15 రోజుల ముందు యాక్సిడెంట్ అయింది నాకు అయితే నేను ఒక ఆఫీస్లో పనిచేస్తా అక్కడ మన మిత్రులందరూ వచ్చారు వచ్చి ఆ రోజు న్యూస్లో కూడా వచ్చింది సరే అందరం కలిసి వెంటనే బయలుదేరిపోయాము ఆ రోజు అందరూ మన మిత్రులు కూడా ఉన్నారు వచ్చి ఇంకా దాదాపు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర అక్కడ వచ్చి అక్కడ నుంచి దాదాపు అందరూ అప్పుడు ఉద్యోగాల్లో ఉన్న సర్వీస్లో ఉన్న చక్రపాణి లాంటి గంటా చక్రపాణి లాంటి వాళ్ళు అందరూ వచ్చారు అంటే అవేం సంబంధం లేకుండా అట్లాంటి అందరికి సంబంధించిన నాయకుడు కాబట్టి అయినా వచ్చారు కలిశాము కలిసి అంత్యక్రియలు కూడా ఊరేగింపుగా జరిగింది కొంతమంది ఏదో ఒకరిద్దరు బండిలో పోయినా కూడా అక్కడ మన శ్మశానానికి పోతే అక్కడ అందరూ వచ్చారు మన జయరాం గారు కానీ తర్వాత హోమ్ మినిస్టర్ అప్పుడుగా ఉన్న నారాయణ గారిని అందరూ వచ్చారు చాలా అసలు ఈ మధ్యకాలంలో బాలగోపాల్ తర్వాత అంతమంది జనమును అక్కడ చూశారు అంటే ఆయనకు అంత అభిమానం ఉంది కాబట్టి ఆ రెండోది నేను ఇందాక చాలామంది మాట్లాడారు పెద్ద మనుషుల చర్చ కూడా వచ్చింది పెద్ద మనుషులు అంటే ఎవరంటే అందరి సమాజంలో ఉన్న అందరి సెక్షన్లని అడ్రస్ చేసి అందరి హక్కులకు తరఫున నిలిచి అందరి హక్కుల కోసం పోరాడి తాముగా అందులో ఒక పార్ట్ తీసుకుని త్యాగం చేసేవాళ్ళని పెద్ద మనుషులు అంటాను నేను అందులో బాలగోపాల్ లాంటి వాళ్ళు
మనకందరికి తెలిసిందే. కేశవరావు జాదవ్ గారు తర్వాత ఇదే విమలక్క మేము అంతా కలిసి జోలూరు గౌరిశంకర్ ఆ తెలంగాణ ఉద్యమంలో జరిగే ప్రతి కీలక మూమెంట్లో ఉన్నాము. ఆ మూమెంట్లో ఉన్నప్పుడు ఇదే ఆ ప్రెస్ క్లబ్ అటువైపు మన బాపూజీ గారు కొండలక్ష్మి బాపూజీ గారితో ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఆయన చనిపోక ముందు ఒక నేర్ ముందు ఆయనతో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొనడం నాకు అదృష్టంగా భావించాను. అట్లాగే ఈ నందికేరులో పాల్గొనడం కూడా అదృష్టంగా భావించాను. తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ గారు నేను ఒక ఛానల్లో పనిచేసేవండి ఇంటర్వ్యూకి వచ్చారు. ఇట్లా వీళ్ళందరినీ చూడటమే గొప్ప అదృష్టము. కాబట్టి మనం ఈ ఇన్స్పిరేషన్ దాక చాలా గొప్పగా మంచిగా మాట్లాడారు అందరూ కూడా. ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని మన పునర్నిర్మాణం మరొక తెలంగాణ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కోరుకుంటూ రెప్పలు ఒక రెండు ముక్కలు చెప్తాను. మా నా నిద్రపోతున్న నిద్రలోకి జారిపోతున్న కొన్నరెప్పల్ని ఒక శత్రువు బాణాలు గుచ్చాడు. అప్పుడు మేల్కొన్నాను, నా కన్నురెప్పలు మేల్కొన్నాయి, నేను మేల్కొన్నాను, నా దేహమంతా మేల్కొంది. నా బాట గుండా ముండ్లన్నీ పరిచారు. ఆ రక్తశక్తమైన నా పాదాలు అప్పుడు మేల్కొన్నాయి, నేను మేల్కొన్నాను. నా శత్రువు ప్రతిసారి నన్ను మేల్కొల్పుతాడు, నేను మేల్కొంటాను, జాతిని మేల్కొల్పుతాను. థ్యాంక్ యూ. ఇప్పుడు దయానంద్ గారిని తెలంగాణ ప్రథమ ఉద్యమకారుడు, కార్మిక సంఘాల స్థాపకుడు, కొత్తగూడెం పాల్వంచ ప్రథమంగా ఉద్యమానికి అంకురార్పణ చేసిన శ్రీ కె ఆశీర్వదం గారు మొన్న మరణించారు. వారి గురించి మాట్లాడుతూ ఒక తీర్మానం ప్రవేశపెడతారు. సభాధ్యక్షులు శ్రీ కరుణాకర్ రెడ్డి గారు, పెద్దలు కోదండరెడ్డి గారు, మన విమలక్క గారు, ఐఏఎస్ ఆఫీసర్ మన ఆకునూరి మురళి గారు, బాలకిషన్ రావు అన్న, పెద్దలందరూ అతిరథ మహారథులు రామదాస్ అన్న అందరూ ఉన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ. తెలంగాణ వచ్చింది భౌగోళికంగా. ఇప్పుడు మనము ప్రజాస్వామ్య తెలంగాణలో ఉన్నామా, సామాజిక తెలంగాణలో ఉన్నామా, లేకపోతే ప్యాకేజ్ అండ్ పీకేజ్ తర్వాత నూకేజ్ కార్యక్రమాలు ఉన్నామా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు గ్లూకోజ్ డౌన్ అయింది, అందరూ గదలు తిప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం ఏం చేద్దాం, ఇప్పుడు చౌరాస్తాలో ఉన్నాం కాబట్టి ఆ కేశవరావు జాదవ్ గారి ఆత్మ శాంతించాలంటే మనం ఒక డిక్లరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగినటువంటి నల్ల బంగారు గనుల చరిత్ర తీసుకుంటే మా తాత ముత్తాతలు బాంచందురాని పొట్ట చేత పట్టుకుని వచ్చి బండలోతు చూసి బండలు చీల్చి రక్త బలిదానం చేసినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం నుంచే ఒక మణి తయారయ్యారు. ఎవరు? మన ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణ నుంచి. అతనికి ఏం అన్యాయం జరిగిందో ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మీరందరూ గమనించారని మనం చేస్తున్నాం. ఆ రోజు మాణిక్ సర్కార్ ఒక మాజీ ముఖ్యమంత్రి అక్కడి నుంచి త్రిపుర నుంచి వస్తే వారి సరసన ఒక నిజాయితీపరమైన తెలంగాణ బిడ్డకి అభినందించడం జరిగింది. కేశవరావు గారు నిజంగా జాదవ్ గారు ఆయన ప్రొఫెసర్గా, ఆయన విద్యార్థులుగా, ఆయన సోషలిస్ట్ భావాలతో నిండి ఉన్నటువంటి మేము ఆ రోజు ఎప్పుడు తెలంగాణ ఉద్యమం యూఫామ్ వేసినా, రావణ సత్యనారాయణ వచ్చినా, లేకపోతే భూపతి కృష్ణమూర్తి గారు వచ్చినా, మేమందరం కూడా 10 రూపాయలు పట్టుకున్న హైదరాబాద్ వచ్చి జై తెలంగాణ అని వెళ్ళేవాళ్ళం, వచ్చేటోళ్ళం. కాబట్టి తెలంగాణ కొత్త పోకడలు విగ్రహాలు ఆవిష్కరిస్తున్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఎవరైతే తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేసి ఆర్థిక పరిస్థితిలో కనీసం చావుకు కూడా మరి కట్టెల్లేనటువంటి పరిస్థితిలో మొన్న ఆదిరాజు వెంకటేశ్వర్లు, ఆశీర్వాదము, కొలిశెట్టి రామదాసు, మరి జనరల్ చంద్రం వాళ్ళ నాయకత్వంలో కొత్తగూడెంలో పాలవంచలో మరి ఉద్యమం ప్రారంభమైంది. దస్తగిరి రామచంద్ర చనిపోయారు, మొన్న ఆశీర్వాదం చనిపోయాడు. ఫస్ట్ ఆయన గోంగూర బిర్యానీ అనే డ్రామా వేస్తే ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర బ్యూరోక్రాట్స్ అందరు కూడా అతన్ని సస్పెండ్ చేయటం జరిగింది. అసలు జై తెలంగాణ పాట ఆ రోజు లిటిల్ అనేటటువంటి ఆశీర్వాదం బ్రదర్ రాశాడని మనం చేస్తున్నా చరిత్రను మనము ఇప్పుడు మన కౌంటర్గా ఇంకొక స్మారక స్తూపం కూడా తయారవుతుంది. దీన్ని అన్నింటినీ దృష్టి పెట్టుకుని మనము సమయం లేదు కాబట్టి దాన్ని ఈ కార్యక్రమాన్ని
కేశవరావు జాదవ్ సాహబ్ ఏదైతే ఆయన విజన్ ఉన్నదో ఆయన నిజాయితీ ఉన్నదో దాన్ని మనం అనుసరించాల్సిన అవసరం ఉందని ముగిస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ దయానంద అన్న. ఎందుకంటే వక్తలకి చాలామంది దయచేసి ఏమనుకోవద్దు, మనం కంపల్సరీ కూడా ఒక తీర్మానం కూడా చేసేది ఉంది. ఓకే, ఇప్పుడు మన్నారం నాగరాజు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను, ఇటు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. దయచేసి ఇక్కడ 2 మినిట్స్ కన్నా ఎక్కువ నాగన్న, ఎందుకంటే మీరు ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతారు కాబట్టి. సభా అధ్యక్షులు అన్నకు, పాశమన్న, కోదరరామ్ సారు, మురళి సారు, ఇక్కడ వచ్చిన పెద్దల కరకందరికీ విమలక్క, అందరు కూడా శిరసు వంచి పాదవందనం తెలియజేస్తూ, మిత్రులారా, మలిదశ తెలంగాణ ఉద్యమంలో మేము టఫ్తోని ఉన్నప్పుడు విమలక్క జాదవ్ గారు టఫ్కు చైర్మన్గా పనిచేస్తూ ఉండ్రి. అందులో మేము ఆయన వారి ద్వారా మేము నేర్చుకున్నవి, ప్రజల్లో ఎట్లా పోరాటం చేయాలి. కొండ లక్ష్మణ్ బాపూజీ గారి దగ్గర ఉన్నప్పుడు నేను ఆవేశంగా మాట్లాడినప్పుడు ఆవేశం పనికిరాదు, ఆవేశంతో మాట్లాడకూడదు, ఆలోచనతో మాట్లాడితే నువ్వు ఏదైనా సక్సెస్ చేయగలుగుతావు అని చెప్పి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అన్నారు. ఆ రోజు నిజంగా 2 గ్రూపులు ఉండే, ఒక జేఏసి కోదండరామ్ గారితో, ఒకటేమో కొండ లక్ష్మణ్ బాపూజీ గారితో. ఈ 2 ఉన్నప్పుడు ఏం చేసినంటే సన్వయంగా పోటా పోటీగా, నిజంగా చెప్పాలంటే పోటా పోటీగా ఈరోజు ప్రోగ్రాం చేస్తే, జేఏసి నిర్ణయిస్తే తెల్లారి మేము జేఏసీగా నిలచిన మీ ఏది చేసినా కూడా తెలంగాణ రాష్ట్రం కోసమే అని మిత్రులకు అందరూ తెలియజేస్తున్నాం. ఇంట్లో కోపాలు తాపాలు ఏం లేవు, కానీ ఏ లక్ష్య దిశగా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ లక్ష్య దిశగా ఒక ఏదైతే పేపర్ పెట్టాలనో, తెలంగాణ భారతదేశానికి రాజ్యాంగం ఎట్లా ఉండేనో ఆ రాజ్యాంగ తీరుగా తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రజా పార్టీలు ఏవైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు వచ్చినప్పుడు ఒక నివేదికని ఇవ్వలేని పరిస్థితి మనది ఉండదనేది ఒప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉండే. ఇంకో విషయం ఏంటంటే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సెక్రటేరియట్ కొత్త సెక్రటేరియట్ కట్టారు, దాని ముందల అమరవీరుల స్థూపం కట్టారు. అయ్యా ఈ వేదిక నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, ఢిల్లీలో ఏదైతే కోట ఉంటుందో నువ్వు కోటలు ఎన్నెన్న కట్టుకో, కానీ అమరవీరులను అమరులు కానీ అమరులతో పాటు ఈ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్స్ ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళ వ్యక్తులవునే కదా, ఇండియా గేటులాగా ఈ తెలంగాణ రాష్ట్రం చుట్టుపుట్టు మొత్తం 4 కాకపోతే 6 కట్టునాయన, అందులో అందరి పేర్లు ఉండాలని తెలియజేస్తా ఉన్నాను నేను ఈరోజు. అయ్యా ఈ 3.5 తెలంగాణ రాష్ట్ర ప్రజలు పిట్టే పులవాడు కూడా ఇంట్లో వాడు పొద్దున లేస్తే జై తెలంగాణ అన్నాడు, తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం కోసం పోరాడిండు, ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది పేర్లే ఉంటున్నాయి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఏ ప్రొఫెసర్ సార్ కానీ లేకపోతే విమలక్క కానీ ఈ అక్రమ కేసులు పెట్టి ఇంతగనం సతాయిస్తూ ఉంటే, నిజంగా చెప్పాలంటే ఈ ప్రెస్ క్లబ్ నిజంగా చెప్పాలంటే 1000 రూపాయలకే దొరికేది, కానీ ఇప్పుడు 20,000 రూపాయలు అయింది. చెప్పుకోని భావ స్వేచ్ఛ హక్కు కూడా ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్న ఒక్కసారి గమనించాల్సిన పరిస్థితి మన మీద ఉందని తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం తప్పు చేస్తే మేము తప్పు చేసామని ఒప్పుకొని క్షమాపణ కోరు, ఖచ్చితంగా వాళ్ళకు గౌరవించుకోవాలి. జాదవ్ వాళ్ళను లేకుండా కొండా లక్ష్మణ్ గారు అనేక మంది పోరాటంలో పాల్గొన్న వారిని గౌరవించుకున్న బాధ్యత నీ మీద ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలకు అంది ధన్యవాదాలు. జై భీం, జై భారత్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. ఎందుకంటే మీరన్న చెప్పిన దాన్ని కూడా తీర్మానాల్లో చేర్చడం జరుగుతుంది. ఇప్పుడు అమరవీరుల గురించి ఒక డోలక్ యాదగిరి గారిని ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు నిజంగా తెలంగాణ ఉద్యమ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం
ఎంతోమంది రక్త ఏరులై పారి ఉద్యమాలు చేసిన ఉద్యమాల అమరులు ఆ పోరాట భాగంలోనే పాల్గొన్న ఇప్పటికీ ఏజ్కి పెద్దగై ఉన్న ఇంట్లో నుంచి కదలలేని పరిస్థితుల్లో ఉన్న ఆ ఉద్యమకారులని తలుచుకోవడం కోసం ఈరోజు మన ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారికి సమస్మరణ సభకు వచ్చిన మీ అందరికీ వేదిక పైన ఉన్న పక్కకున్న ఇటుపక్కన ఉన్న ఎదురుగా ఉన్న ఉద్యమకారులకందరికీ మా యొక్క ఉద్యమ కళాకారుల వేదిక తరపున మీ అందరికీ ఉద్యమాభి కళాభి వందనాలు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది అమరులైన అమరుల్ని తలుచుకోవడం మన ప్రొఫెసర్ జాదవ్ సమస్మరణ సభలో మరొకసారి వాళ్ళని గుర్తు చేసుకుందామని కోరుకుంటూ జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మా ఉల్లారేవుల్ల మట్టి పొత్తిల్లల్ల మట్టి పొత్తిల్లల్ల మట్టి పొత్తిల్లల్ల తువ్వా పువ్వుల తీరు అమరులుంటారు 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 పువ్వుల తీరు అమరులుంటారు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ కళావనములోన విప్లవం పూయించి విప్లవం పూయించి విప్లవం పూయించి కొరల భూస్వాముల కోటలను పగులగొట్టి కోటలను పగులగొట్టి కోటలను పగులగొట్టి కొరల భూస్వాముల కోటలను పగులగొట్టి కోటలను పగులగొట్టి కోటలను పగులగొట్టి ప్రాణమివ్వడం అంటే ప్రాణమివ్వడం అంటే పొద్దో పడవడమాని పొద్దో పడవడమాని పొద్దో పడవడమాని చాటి చెప్పిన ధైర్య సాహస వీరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ కన్ను పాప చూపుల్ల కన్నీటి పాటల్ల కన్నీటి పాటల్ల కన్నీటి పాటల్ల వెన్నెల దీపాల వెలుగులైనోళ్ళకు 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 ఏటి పాయలని ఊటల జోహార్ ఊటల జోహార్ ఊటల జోహార్ గట్ల మీద కట్టి చిలుకల జోహార్ చిలుకల జోహార్ చిలుకల జోహార్ చిలుకల జోహార్ ఒరి మొలకల జోహార్ జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ ఉద్యమ అమర వీరులకు జోహార్ 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 తెలంగాణ ఉద్యమ కళాకారులకి జోహార్ జోహార్ కొనసాగిద్దాం ప్రజాస్వామిక తెలంగాణని కొనసాగిద్దాం ఒక్క నిమిషం థ్యాంక్ యూ ఒక్క నిమిషం యాదగిరి గారు సార్ సార్ ఒక్క నిమిషం అయితే ఇక్కడ చెప్పే సందర్భం కాబట్టి చెప్పవలసి వస్తుంది చాలామంది అనుకుంటారు ఏ ఉద్యమం ఎక్కడ అయిపోయింది వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మామూలు కాదు ముందుగా సభకు నమస్కారం ఏమనుకుంటున్నారు మీరు ఎట్లనుకుంటున్నారు
పొడిసే పొద్దు నడిచే సూర్యుని నాపుతామంటున్నారు, తాగుతదంటున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎట్లనుకుంటున్నారు? పొడిసే పొద్దు నడిచే పోరు ఆపుదామనుకున్నారు, ఎట్లా ఆపుదామనుకున్నారు? ఏమనుకుంటున్నారు మీరు? ఎట్లనుకుంటున్నారు? పొడిసే పొద్దు నడిచే సూర్యుని నాపుతామంటున్నారు, ఎట్లాగుతదంటున్నారు? ఏమనుకుంటున్నారు మీరు? ఎట్లనుకుంటున్నారు? పొడిసే పొద్దు నడిచే పోరు ఆపుదామనుకున్నారు, ఎట్లా ఆపుదామ అనుకున్నారు అని చిన్న చరణం మీ ముందు. థ్యాంక్ యూ, ఎందుకంటే సమయం లేదు కాబట్టి అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు తెలంగాణలో ఒక అనిమిత్యం లాగా ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణలో అప్రజాస్వామిక పాలన చూసి తెలంగాణలో మౌనంగా ఉంటే బాగుండదని ప్రజలను చైతన్యం చేస్తూ ఒక మార్పు తీసుకురావాలని అందరితో కలిసి అందరినీ కలుపుకొని ప్రయాణిస్తున్న ఆకనూరి మురళి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ కర్ణకర్ గారు. పెద్దలందరికీ ఉదయం అభినందనలు. ఇందాక ఒక పెద్ద ఆయన మాట్లాడుకుంటూ ఒక మంచి మాట అన్నారు. పెద్ద అంటే మనసారే యాదగిరి గారే, ఇందాక ఒక మంచి మాట చెప్పింది ఏంటంటే ఆత్మశుద్ధికి. సో మనము దానికి ఏమి వస్తువులు ఉండవు క్లీన్ చేసుకోవడానికి. సో అది ఇలాంటి మహానుభావుల్ని తలుచుకున్నప్పుడు ఈ సంస్కరణ సభలో ఒక సత్సంగలాగా కూర్చొని మనము వాళ్ళ అనుభవాల్ని షేర్ చేసుకున్నప్పుడు ఎంతో కొంత డెఫినెట్గా ఆత్మశుద్ధిని అనను కానీ బట్ మోటివేట్ అవుతాం బాగా. మనకు మనము సెల్ఫ్ మోటివేట్ అవుతాం. విషయం ఏంటంటే మోటివేషన్ అనే వర్డ్ మనకు బాగా వినబడుతుంటుంది, కానీ మనకు మనలాంటి వాళ్ళము సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా కనబడుతుంది. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి అప్రెసివ్ మెథడ్స్ కావచ్చు. సో అంటే మనకి పెద్ద ఆయన ప్రొఫెసర్ హరిగోపాల్ గారి మీద, మన అక్క విమలక్క మీద, ఇంకా 150 మీద మంది మీద ఉపా కేసులు వాళ్ళు పెట్టిన విషయం కూడా తెలియదు. సంవత్సరం ఎప్పుడో 2022 ఆగస్టులో పెట్టినట్టుంది. అది ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నవి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనము ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారి యొక్క లాంటి గొప్ప మనసున్న, నిబద్ధత ఉన్న, కమిట్మెంట్ ఉన్నటువంటి మహానుభావుల్ని తలుచుకుంటే మనకు మనము సెల్ఫ్ మోటివేట్ చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారితో పాటుగా మనకి జయశంకర్ గారు కానీ, కాళోజీ నారాయణరావు కానీ, లేకపోతే మన మారోజు వీరన్న గారు కానీ, సో అంటే ఈ పెద్దలందరూ కూడా ఒక తెలంగాణకి పర్యాయ పదం వీళ్ళు. అంటే తెలంగాణని వాళ్ళని విడదీయాలనేటువంటి సంబంధం. సో ఇప్పుడు మనమందరం కూడా ఇక్కడ కలిపింది అంటే ఒకలాంటి తెలంగాణ మీద ఉన్నటువంటి ఒక ఎమోషన్, ఆ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఎమోషన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు. అంటే పెద్దలు పాపము